జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, గౌరవనీయులు దుబ్బాక ఎమ్మెల్యే గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట పార్టీ కార్యదర్శులు రాధాకృష్ణ గారికి, కర్ర శ్రీహరి గారికి, వేదిక పైనున్న మున్సిపల్ చైర్మన్లకు, మాజీ చైర్మన్లకు, గౌరవ జడ్పీటీసీలకు, గౌరవ ఎంపీలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు, అందరికి కూడా తెలంగాణ గులాబీ ఉద్యమందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దీక్షా దివాస్ కేసీఆర్ గారి ఉద్యమం ముందు మనం కొద్దిగా ఈ ఉద్యమాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, దాన్ని కూడా ఒకప్పుడు మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అన్నదే సపరేటు. ఈ ఆంధ్ర వాళ్ళు ఇండియాలో 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మనది సపరేట్ దేశం. ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు రాలే, మనకు సంవత్సరం లేటుగా వచ్చింది, మనందరికీ తెలుసు. దీన్ని మనమానం మన రాష్ట్రం ఏది 48 సెప్టెంబర్ 17 సపరేట్ అయినాక మనమానం మనం ఉంటే ఈ ఆంధ్ర వాళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన సెక్రటరేట్లా ఇంగ్లీషు వచ్చిన సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు లేరని ఆంధ్ర నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర వాళ్ళను 1200 మందిని తీసుకొస్తే ఏది ఇక్కడ వాళ్ళు సబ్జెక్టు నేర్చుకునేవారు, కానీ ఇక్కడ వాళ్ళు నేర్చుకుని విడిచిపెట్టి 52 వరకే 25,000 మందిని మద్రాసు నుంచి తెచ్చి నింపారు. అప్పుడు కూడా ఉద్యమం వచ్చింది, నాన్ ముల్క్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం వస్తే ఇక్కడి పోలీసులు అయితే కాల్చారని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సెంట్రల్లా కేరళ నుంచి మలబార్ పోలీసులను తీసుకొచ్చి కాల్పులు జరిపితే 7 మన విద్యార్థులు, యువకులు చనిపోయారు. అప్పుడు ఉద్యమాన్ని అనిపించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. తర్వాత మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది బూర్గుల రామకృష్ణారావు సీఎంగా, కొండారంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ. అప్పుడు వీళ్ళు ఏం చేసి ఇక్కడ మన ఉద్యోగులను ఎట్లాగూ నింపినామని చెప్పి ఈ ఆంధ్ర వాళ్ళు మద్రాసు నుంచి వేరే వచ్చారు. 50 ముళ్ళ గుంటూరులో ఏది కర్నూల రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టుకొని టెంట్లలో వాళ్ళది నడిచేది. అప్పుడు జీతాలు వెళ్ళలేవు, వాళ్ళకు నీళ్ళకు కూడా తాగు నీళ్ళకు లేవు. ఏం చేయాలి, తెలంగాణ ఎట్లా కలుపుకోవాలని చెప్పి వాళ్ళది పోంచు ఢిల్లీ దాకున్నది. అప్పుడు మద్రాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళది ఢిల్లీ దాకా పరిచయాలున్నాయి రాజకీయంగా కాబట్టి. అప్పుడు ఉన్న నెహ్రూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇచ్చేసి ఇప్పుడు ఒక భాష మాట్లాడే వాళ్ళకి 2 రాష్ట్రాలు ఎందుకు, మమ్మల్ని కలిపేది అని. అరే అట్లా కలుతుందా, వాళ్ళ అమాయకులు మీరు హుషారు వాళ్ళు, మిమ్మల్ని కలిపేది ఉంటే వాళ్ళు అన్యాయం అయిపోతారంటే లేదు లేదు కలపాలని. అప్పుడు ల్యాబింగ్ నేను ఎవరు అంటేనే ల్యాబింగ్ నాయకుడు. అప్పుడు ఆయనను పటాయించారు, ఆయనతో కలిపేసి కలిపేసేటప్పుడు కూడా ఎక్కడాళ్ళకు కూడా ఎగేసారు. బ్రిటిష్ పాలనలు ఉన్నారు కాబట్టి వాళ్ళు విభజించు పాలించు అన్నది ఆంధ్రోల పాలసీ. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వచ్చారు కొండారంగారెడ్డికి ఒక గ్రూప్ పోయి నువ్వు మెజార్టీ వర్గం అని, నువ్వెందుకు సీఎం కావా, మైనార్టీకి ఉన్న రామకృష్ణారావు ఎట్లుంటాడని ఆయనకు, ఆయన ఎట్లుంటాడు నువ్వు కావాలని ఈయనకి ఎగేసారు. ఒక వర్గం పోయి అరే నువ్వు మైనార్టీ వర్గం అనేట, నువ్వెట్లా సీఎం ఉంటావు, కొండారంగారెడ్డి వర్గం నీ మీద కుట్ర చేస్తుందని ఈయనకి ఎగేసారు. ఎద్దుకు ఎగేసారు, బరికి దిగేసారు, ఓలకొల్లుకుని వడకుండా చేసి ఓ దొంగ తీర్మానం పెట్టించి శాసనసభలో. అసలు జనానికి తెలియనే తెలియదు విలీన సభ ఎక్కడ మన ఖలీల్వాడి మైదానం నిజామాబాద్లో పెట్టి. మరి అప్పుడు వచ్చిన నెహ్రూకి కూడా తెలుసు ఈ పాపం నేను చేస్తున్నా, వీళ్ళ ల్యాబింగ్కి నేను లొంగిపోయినా, వీళ్ళని కలుపుతున్నా అని అక్కడ చెప్పిండు. ఇటు నట్కటి ఆంధ్రాసే మాసం తెలంగాణకు మిలాయ జారాయే, ఏ మిలాపు చెలాతో చెలేన అయితో కబీబి తలాక్ లేసక్తాయి అన్నాడు. అంటే ఎవడన్నా పెళ్లి చేసేటప్పుడు విడాకుల మంత్రం చదువుతాడా? కానీ ఎవరు చదివిండు అక్కనే, మనకి తెలుసు అన్యాయం చేస్తున్నా ఈ ప్రాంతానికి అని తెలిసి కూడా చదివిండు వీళ్ళు ఎంతో బద్మాషులు అని. అప్పుడు చెప్పిర్రు ఏమనండి కలిపేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాలని. అదే వేదిక మీద ఏం చేశారు, తెలంగాణను పక్కకు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ అని పెట్టి అక్కడోడు ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడోడు ఉప ముఖ్యమంత్రి ఉండాలన్నారు. అదే వేదిక మీద అప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, ఉప ముఖ్యమంత్రి అంటే 6,000తో సమానం అన్నాడు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మన మీద
తర్వాత ఇవన్నీ జనానికి తెలిసి చేసి ఈ వివక్ష ఇక దోపిడీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వివక్షలో 69లో కూడా ఉద్యమం వచ్చింది ఆంధ్ర గోప్యాక్ అని. ఉద్యమం వస్తే అప్పుడు కూడా 369 మంది మన విద్యార్థులను నాయకులను కాల్చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తర్వాత ఇక ఇట్లయితే కాదు రాజకీయంగా రావాలని అప్పుడు టీపీఎస్ ఆధ్వర్యంలో మన తెలంగాణ నాయకులు చెన్నారెడ్డి అండ్ పార్టీ టీపీఎస్ ఆధ్వర్యంలో అప్పుడు 14 మంది ఎంపీలు ఉంటే 11 గెలుచుకున్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ కు 360 సీట్లు వచ్చినాయి. ఇదంతా వచ్చి మరి ఈ ప్రాంతంలో ఎందుకు నాకు అగనిష్ట వచ్చింది, ఇక్కడ ప్రజల మనోభావాలు ఏందన్నది గుర్తించకుండా ఈ ఇందిరాగాంధీ ఈ నాయకులను చెన్నారెడ్డి అండ్ పార్టీ వాళ్ళను మభ్యపెట్టి బెదిరించి ఆయన గవర్నర్ పదవి ఇచ్చి కడమలకు పదవులు పైసలు ఇచ్చి ఆ వాళ్ళను కూడా అలా కలిపేసుకొని అప్పుడు ఉద్యమాన్ని అనిచేసారు. ఇక అడపాదడప ఉద్యమం లేస్తే వాళ్ళదైన స్టైల్లో దీన్ని అనిసింది కూడా ఆంధ్ర నాయకత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వం. అప్పుడు కేసీఆర్ గారు ఏది తెలుగుదేశంలో ఉన్నప్పుడు మరి మన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో మీటర్లు పెడతాం, బావికాడ మోటార్కో మీటర్ ఉండాలి, ఏది మన ట్రాన్స్ఫారం కాడ కూడా మీటర్ ఉండాలి పెడతానన్నప్పుడు దాన్ని వ్యతిరేకించింది ఆ ప్రభుత్వంలో ఉండి మన కేసీఆర్ గారు. ఏమన్నానంటే ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ బావులు బోర్ల మీదనే ఆధారం మన వ్యవసాయం, ఇక్కడ కనుక మీరు మీటర్లు పెడితే ఇది రైతుకు ఉరితాడవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీలు లేదని బహిరంగ లేఖ రాయడమే కాదు ఈ ప్రాంతం సపరేట్ అయితే తప్ప గత్యంతరం లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టుకొని ఉద్యమిస్తూ పోతుంటే ఎన్నో అవమానాలు ఎన్నో వెక్కిరింతలు మనవులతోనే గేలి చేయించుడు ఆ ఈ ఉద్యమం నడుస్తుంటే అది అప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా 2004లో వీళ్ళతో కలుపుకుంటేనే మనం అధికారం వస్తాం 15 అధికారం కోల్పోయినాం కాబట్టి అని మనతోని మళ్ళా చర్చలు జరిపారు కేసీఆర్ గారితోని. అప్పుడు అధికారం రండి మీ తెలంగాణ ఇస్తామన్నారు, అధికారం మనం వాళ్ళతో పొత్తుపోయినాం ఇక్కడక్కడ అధికారం వచ్చింది, అధికారం వచ్చినాక గవర్నమెంట్లో చేరమన్నారు, గవర్నమెంట్లో చేరినాక అయితే ఇదంతా ఇక మన అందరికీ తెలిసిందే మన నాయకులు కూడా చెప్తారు. అదేవిధంగా ముఖ్యంగా దీక్ష దివాస్ పేరు మీద జరిగిన ఇదేంటంటే అప్పుడు వేదిక మన సిద్దిపేట ఉండే సిద్దిపేట వేదికగా ఇక్కడ వచ్చి కూర్చోవాలి కేసీఆర్ గారు. దానికన్నా ముందు ఒకటి ఫ్రీ జోన్ కొద్దిగా ఎందుకు వచ్చింది ఇది అని అంటే ఇవన్నీ మన ఎమ్మెల్యేలను కొనేసి దీన్ని ఉద్యమాన్ని తొక్కడమే కాదు పుండు మీద కారం జల్లినట్టు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ జోన్ అని ప్రవేశపెట్టిండు. అంటే ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయొచ్చు, ఇక అప్పుడు మన వాళ్ళకి ఏం రాదు కాబట్టి అప్పుడు మనం కేసీఆర్ గారు ఉద్యోగస్తులందరినీ ఏకం చేసి ఇదే సిద్దిపేటలో కూడా ఉద్యోగ గర్జన చేయడం జరిగింది. తర్వాత జైలు బరో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన నిరాదీక్ష కొరకు కరీంనగర్ రావడం, వేదిక కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ వేదిక ఇక్కడ కూర్చోవాలి. ఆ టైంలో ఏమైందంటే మేము కూడా మాకోసం పోలీసులు తిరుగుతుండ్రు, మేము కూడా కేసీఆర్ గారి దగ్గరనే అదే బిల్డింగ్లు ఉండేది, రాత్రిళ్ళు ఇక్కడికి వచ్చి హరిశన్న దగ్గరికి వచ్చి ఎవరెవరు పాల్గొనాలి దీక్ష దివాస్ వచ్చినాక మంచి వినాలే రాబోయే తరాలకు కూడా ఇది అవసరం, మన ఉద్యమం మన త్యాగాలు చెప్పి మేము ఐటీ కార్డులు తయారు చేసుకొని పోయేది. ఆ రాత్రి ఇక ఇక్కడ జరిగేది ఇక్కడ ఉన్నది హరీష్ రావు గారు, ఇక్కడి కనుక కేసీఆర్ గారు వచ్చి కూర్చుంటే ఇక కేసీఆర్ గారిని మనం కలపలేమని అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అదే రాత్రి వినాలే మీరు అదే రాత్రి అటాక్ చేయాలని ప్రయత్నం చేసిర్రు. అప్పుడు అక్కడ కూడా అలర్ట్గా ఉండడం వల్ల వాళ్ళ ఆటలు జరగలేదు, రాత్రి ఏది అరెస్ట్ చేయాలన్నది జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చే జగల అల్గునూరు దగ్గర అరెస్ట్ చేసుకొని మరి వాళ్ళు అనేది ఆ జైలుకు తరలించడం, తర్వాత పరిణామాలలో ఇక్కడ నీమ్స్ కూడా తీసుకురావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి దుష్ట అప్పుడు కూడా బట్టికేం రాలేదు అది ఆయన నిరాదీక్ష ఒకటి అక్కడ రాలదాడి కూడా ఢిల్లీని కూడా షేక్ చేసింది అప్పుడు అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వాళ్ళు అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి, అన్ని పార్టీల అభిప్రాయం అడిగిరు, అన్ని పార్టీల అభిప్రాయం అడిగినప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేసి మీరు బిల్లు పెట్టకూడదు ప్రైవేట్ బిల్లు పెడతా అన్నాడు. అదే వ్యక్తి
అప్పుడు కేసీఆర్ నిరాదీక్ష వల్ల బిల్లు పెడితే బిల్లు ఏది ప్రకటన రాగానే రాత్రికి రాత్రే మళ్ళా రాజీనామాలు చేయించి ప్రకటన అడ్డుకోవడం కూడా మనం చూసినాం. ఇవన్నీ ఒక ఎత్తు తెలంగాణ వచ్చినాక మళ్ళీ 15 ఉపమర రాజధాని అని చెప్పారు, అది కుట్రున్నదని చెప్పి మన కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచించి ఇక్కడ మనం అధికారం ఉంటే తప్ప దీన్ని మనం ఛేదించలేము, వీళ్ళ కుట్రను ఛేదించలేము అని చెప్పి సొంతంగా నిలబడి అధికారానికి వచ్చినాం. నేను అధికారానికి వచ్చినాం కాబట్టి ఇవాళ పదేళ్ళ అధికారంలో మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం మనందరికీ తెలుసు కాబట్టి జై తెలంగాణ.